హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, అటు రవితేజ గారికి అండ్ చార్మి గారికి మధ్య వివాదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చార్మి గారు అన్ఫాలో చేసేసారు రవితేజ గారిని అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉంది? మరి ఎందుకు ఈ వార్తలు పుట్టాయంటారు సార్? ఏం కారణం చేత? వార్తలు అంటే ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది. అంటే ఇక్కడ మన పేరు పూరి జగన్నాథ్ గారికి తన డిస్కవరీ రవితేజ అని అభిప్రాయం ఉండేది. ఆయన కూడా చాలా విశ్వాసంగా ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో, ఎప్పుడైతే ఆర్టిస్ట్గా రవితేజ పెరిగిపోయాడో, ఎప్పుడైతే పూరి జగన్నాథ్ డేట్స్ అడిగితే కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాడు, అదిగో అప్పటి నుంచి మొదలయ్యింది. అంటే పూరి జగన్నాథ్ మంచి భూమిలో ఉంటుండగా రవితేజ చేశాడు, కానీ పూరి జగన్నాథ్ బాగా ఫాల్డౌన్ అయిన తర్వాత ఎవరు కూడా మొహం చూడలేదు. ఇది ప్రధానంగా ఉన్న కోరిక. ఆఫ్టర్ లైగర్ సినిమా ముందు కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరూ సహజీవనం చేసేవాళ్ళు, అందరికీ తెలుసు. 1.5 lakh పెట్టి బొంబాయిలో మంచి ఫ్లాట్ కొను 1.5 lakh పెట్టి పెర్ మంత్ ఫ్లాట్ కూడా అంతా బాగానే ఉంది. ఇక్కడ ఆఫీస్ ఉండేది. ఎప్పుడైతే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యిందో అప్పుడు ఇంకా ఆయనకి బాధలు మొదలయ్యాయి అన్నమాట. ఫ్లాప్ అంటే ఫ్లాప్ అనే టాక్ వచ్చింది, కానీ ఆ మాటకు వస్తే లైగర్ సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని టాక్ పెట్టేశారు వీళ్ళు. అదో ఘోరమైన కామెంట్లు చేసి ఆ సినిమానేమో చెడగొట్టారు. అప్పుడు వీరిద్దరు ఇబ్బందుల్లో పడ్డారు. ఎప్పుడైతే ఇద్దరు పూరి జగన్నాథ్ చార్మి ఇబ్బందులు పడ్డారో, ఎప్పుడైతే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ రావడం కోసం అంటే ఒక విధంగా పోట్లాడుకున్నారు, అప్పుడు తాత్కాలికంగా వాళ్ళిద్దరినీ కూడా ప్రవోక్ చేసి రెచ్చగొట్టే మనుషులు ఎక్కువయ్యారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడే పూరి జగన్నాథ్ తాలూకు ఆస్తులు కొన్ని అమ్ముకొని వాళ్ళకి కట్టడం జరిగింది. అలాగే దేవరకొండ విజయ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ రెమ్యునరేషన్లో తగ్గించుకొని చేశారు. ఇక్కడ పూరి జగన్నాథ్కి ఏంటంటే మన వల్ల పైకొచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఆపద కాలంలో ఆదుకోలేదు, ఇదేనా జీవితం అని చరణ్కి ఫస్ట్ సినిమా చేసింది పూరి జగన్నాథే కదా. మరి చరణ్ కూడా మంచి కథ ఉందని చెప్పినట్టయితే ఆయన చాలా మొహమాటసుడు కదా, విందాం అని చెప్పాడు. చివరికి ఆయన కూడా కథ వినే అవకాశం లేకపోయింది. అప్పుడు ఈ మధ్యలో లైగర్ ముందు ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా రిలీజ్ అయింది. అది ఊహించని మలుపు మాట. బాగా ఇస్మార్ట్ శంకర్ డబ్బుతోనే ఇక్కడ ఆస్తులు సంపాదించాడు, లైగర్ అనే సినిమాతో ఆస్తులు పోగొట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఎవరు తన నిజాయితీగా డేట్స్ ఇచ్చి కథ ఆయన చెప్పిన కథకి నమ్మి ప్రొడక్షన్ చేస్తారనుకుంటే ఎవరు చేయలేదు. అప్పుడు వాళ్ళకు కొంచెం ఈగోలు ఉంటాయన్నమాట. మొత్తానికి ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ అని చెప్పేసి ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రాక్లో ఉన్నటువంటి సినిమాని లైన్లో పెట్టాడు. ఇంత కష్టపడి లైన్లో పెట్టిన తర్వాత సరిగ్గా ఎప్పుడైతే ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ వేద్దాం అనుకున్నాడో దాని మీదే మిస్టర్ బచ్చన్ సినిమా రవితేజ ప్రొడ్యూస్ వేస్తున్నాడు. అంటే రవితేజ అంటే కొంచెం ఎలాగైనా మాస్ మహారాజా, మరి ఆ కిరీటం నువ్వే పెట్టావు కదా, ఆయన మీద రాము అంత పోజినేని రాము అంత పెద్ద వర్కౌట్ అవుతారు అనుకోవటం లేదు అన్నమాట. ఇది దాంతో ఈ చార్మి కొంచెం మొహం మీద మాట్లాడుతుంది. పూరి కొంచెం అభిమానంతో ఉంటాడు, కానీ చార్మి మాత్రం మొహం మీద మాట్లాడుతుంది. అదే దెబ్బలాట జరిగింది మరి, కొంచెం 4 రోజులు వెనక జరపచ్చు కదా మీరు, మా సినిమా పడిన తర్వాత 10 రోజులు వెనక్కి జరిగితే బాగుంటుంది అని వాళ్ళు అన్నాం. మేము అనౌన్స్ చేస్తాం కదా, ఆ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం, మీరు వస్తారండి, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుతుందని వాళ్ళు చెప్పడం. అక్కడ హరీష్ శంకర్ డైరెక్టర్, ఇక్కడ పూరి జగన్నాథ్ డైరెక్టర్. అక్కడ ఎవరు మన హీరో పోతినేని రామ్ హీరో, ఇక్కడ రవితేజ హీరో.
అందువల్ల మనకు కావాల్సింది ఏంటంటే ఈగోలు ఇద్దరి మధ్య ప్రబలిపోవడం వల్ల సినిమా ఏది బాగుంటే దాడుతుంది, అది కరెక్టే. కానీ 1-1 ఎప్పుడైతే కలిశారో కొన్ని అనుకోని మాటలు వస్తాయి, ఈగోలు పెరిగిపోతాయి, నువ్వా నేననే మాటలు వస్తాయి. కానీ మొత్తానికి ఏంటంటే ఇద్దరు, నా సలహా ఏంటంటే, నా సూచన సలహా కాదు, పెద్ద సినిమాలు ఏవి మేకింగ్ అయినా సరే, ఏవి రెడీగా ఉన్నా సరే, ఒక్క 10 రోజులు గ్యాప్ ఇచ్చి, ఒక్క 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఎవరైనా మనసు మార్చుకొని 10 రోజులు గ్యాప్ తర్వాత ఆ సినిమా ప్రదర్శిస్తే 2 సినిమాలు బతుకుతాయి. 2 ఒకే రోజున రిలీజ్ అయ్యి 2 సూపర్ హిట్ అవ్వడం మనకి తక్కువ, అవ్వలేదని చెప్పను కానీ తక్కువ. అప్పుడు రెండింటిలో ఒకటి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ 2 సినిమాని కంపేర్ చేస్తారండి, దేనికి ప్రజలు ఎప్పలాజ్ ఎక్కువగా ఉందో ఆ సినిమా బాగా ఆడుతుంది. ఇప్పుడు వన్స్ ఇట్ డిసైడ్ అయిపోయిన తర్వాత, మొదటి రోజునే డిసైడ్ అయిపోతుంది, డిసైడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నా ఎంకరేజ్ అవ్వదన్నమాట. అందువల్ల 2 సినిమాల్లో ఏ సినిమా ప్రూవ్ చేసుకుంటుందో అది బతుకుతుంది, ప్రూవ్ చేసుకోలేని సినిమా బతకదు. ఇంతకుముందులాగా 3వ వారం 4వ వారం ఇట్లాంటి మరి అవకాశాలు లేవు. 4వ వారానికి సినిమా రిలీజ్ అయిపోతుంది. మరి అందువలన ఆ పాత పద్ధతులు ఉండవు. 1-2 రోజుల్లో ఆ సినిమా హిట్ అయితే హిట్, లేకపోతే పట్టు. అవును సార్, ఇప్పుడు ఇటు ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సార్, అటు పూరి జగన్నాథ్ గారికి అండ్ రవితేజ గారికి. సో మరి వాళ్ళిద్దరు ఈ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చేస్తారనుకోవచ్చు? అంటే కంబ్యాకర్ కాదు, కానీ పూరి జగన్నాథ్కి ఈయన పోతిన రాము కదా హీరో, తర్వాత ట్రాక్ ఫెయిర్గా ఉంది. ఎందుకంటే పోతిన రాముని, ఆ పోతిన రాములో నటుడిని సర్వసర్వత్రా ఉపయోగించుకున్న వ్యక్తి పూరి. మరి ఇక్కడ ఈయన ఎలాగా మా హరీష్ శంకర్ ఎలాగా హ్యాండిల్ చేస్తాడు? హరీష్ శంకర్ గారికి ఒక ఘోరమైన ఫ్లాప్ ఉంది, దాని పేరేం పేరు, మన ఏదో సభ్య సమాజం ఊరుకోదని చెప్తుంటాడు మాట్లాడితే, ఎవడు అల్లు అర్జును, దువ్వాడి జగన్నాథం అనేది సినిమా ఉంది కదా, మరి ఎంత పెద్ద హీరో, ఎంత బాగా తీశాడు హరీష్ శంకరు, మరి ఎందుకు పోయింది? నాకు అందులో ఫన్ క్రియేట్ చేశాడు, ఆ ఫన్ క్రియేట్ అవ్వలేదా? మనమైతే నవ్వుతాం. కానీ ఓవరాల్గా సినిమా దెబ్బతినేసింది. సినిమా దెబ్బతినేసిందంటే 100 కోట్లు పోయినట్టే. ఏదో మాత్రం వస్తాయి, కానీ అలా మాట ఇప్పుడు చెప్తున్నాను, హీరో పెద్ద హీరో అని దాన్ని బట్టి సినిమా విజయం ఉండదు. ఇప్పుడు బలగం సినిమాకి ఎంత పెద్ద హీరో అండి, అదేం కాదు కదా. అందువల్ల ఆ సినిమాలో స్టఫ్ ఉంటే సక్సెస్ అవుతుంది, స్టఫ్ లేకపోతే కొట్టుకుపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు.